సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ ఊరు గోదారి. రాసినవారు అద్దెపల్లి ప్రభు. ఇంకా తెల్లారకముందే గోదావరి గట్టుకి పోవడం అలవాటు మణికంఠకి. అప్పటికి ఊళ్ళింకా లెగవు, గోదావరి కూడా లెగదు. సన్నటి శ్వాసలాంటి అలల శబ్దం, చంటిపాప స్పర్శలాంటి నీటి తడి మణికంఠకి ఇష్టం. బొమ్మలు వేయడం ఇంకా రాని పాప కాగితం మీది పెన్సిల్ చీకటిని ఎరేజర్తో తుడుస్తున్నట్లు వెలుగు బయటపడుతూ ఉంటుంది. గట్టు మీద అలా కూర్చుంటాడు మణికంఠ. వేపుల నవిలేసి దాన్ని చీల్చి నాలి గీసుకుని రేవులోకి దిగుతాడు. గోదావరి అతని ఒంటిని పొణుకుతూ తగులుతుంది. అది గోరువెచ్చ కాదు, అట్లనే చల్లనా కాదు, అది స్పర్శ. ఒట్టి నీళ్లు కాదు, తడి కాదు, అది ఏదో స్పర్శ. మనిషి శరీరంలోని ద్రవాన్ని ఈ బయటి ద్రవం ఆప్యాయతతో తడిమే స్పర్శ. పొద్దుటి గోదావరి గాలి అతని ఊపిరిలోకి సూర్య పరిమళాన్ని తీసుకెళ్తుంది. చెట్లు, మొక్కలు, గడ్డి, చిత్తడి, నాచు అన్నీ కలగలిసిన ఒక ఉద్రేకం లాంటి గాలి పరిమళం అతని కళ్ళలోని సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. గుండెల వరకు నీటిలో దిగి తల వంచి నోటిని నీటి తలం పైన ఆంచి లోనకి పీల్చుకుంటాడు. ఈతలు కొడతాడు. కలకల తెల్లారిపోతుంది. తన పనుల్లోకి పోతాడు మణికంఠ. మళ్ళీ పొద్దోయాక నారింజ గోదావరి మీద పక్షులు నల్లగా అగుపించే సమయాన వస్తాడు. అలసిన గోదావరిని మునివేళ్లతో పలకరిస్తాడు. మూతితో ముద్దాడి కితకితలు పెడతాడు. కానీ గోదావరి ఉల్లాసమవ్వదు. ఉండు మణికంఠ అన్నట్లుగా ఉంటుంది. ఆ నీళ్లు గోరువెచ్చగానో చల్లగానో ఉంటాయి తప్ప తాకినట్లు ఉండవు. నిశ్శబ్దంగా బయటకొచ్చేస్తాడు మణికంఠ. గట్టు మీద కూర్చుని గోదావరి నిద్రలోకి పోవడం చూస్తాడు. తన ఇంటికి పోతాడు. వాడికి గోదావరి భాష తెలుసు అంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఒక్క గోదావరి భాషేటి, ఆడు పూర్వకాలంలోని గంధర్వుల్లాటుడు, ఆడికన్ని భాషలు వస్తాయి అని కూడా ముక్తాయిస్తుంది. వంటపాకలో సంజవేళ పుల్లల పొయ్యి మీద చట్టిలో చేతి పరిగెలు వండుతూ అమ్మమ్మ మణికంఠ గురించి చెప్తా ఉంటుంది. వాడి అమ్మ చెల్లిపోయాక వాడి నాన్న ఇంకో పెళ్లి చేసుకుని రాయమందిరం వెళ్ళిపోయాక వీడి భారం తన మీదే పడింది. చంటి కుర్రాన్ని ఇన్నాళ్ళు ఎలా పెంచిందో తనకే తెలుదు. తనకేటున్నాయే పొలాల, పుట్రల, కూలి పని తప్ప మరో దిక్కు లేదు. ఏదో ఆ పేరంటాళ్ళమ్మ తల్లి దయ వల్ల వీడు పెద్దయ్యాడు. కూలి నాలి చేసుకుంటున్నాడు. అంతకన్నా ఇంకేటి కావాలి? వెండి జడబాయల తలలోంచి కారిన చెమటతో ఆమె నుదుటిన కుంకుమ తడిసి జారి ముక్కు మీదకు పాకుతుంది. మణికంఠ పొయ్యి ముందు కూర్చుంటూ, తానం చేసిరాయే అమ్మమ్మ, తెగ కట్టబడిపోతన్నా అంటాడు. అని ఉడుకుతున్న కూరలోంచి చేపను తీసి గుట్టుకున మింగేస్తాడు. అబ్బా భలే వర్రగుందే అంటాడు ఆర్చుకుంటూ. పొద్దయ్యాక నొలక మంచం వాల్చుకుని తాతయ్య పడుకొనుంటే కాళ్ళు పడతాడు. ఆ పక్కనే అలికిన మట్టి అరుగు మీద చాపేసుకుని వేప చెట్టును చూస్తూ కలల్లోకి పోతాడు. కలలో నేరేడు పండు మిసిమిగల యువ రాకుమార్తె రామదుర్గం టంకశాలని చూసుకుని కోటకెళ్ళడానికి గోదావరి కట్టుకొచ్చింది. రాత్రేల రహస్యం ఎవరికీ తెలకూడదు. పైగా ఆవిడ మారేసంతో ఉంది. గోదావరి దాటాల డింగీ మీద కూర్చుని వెళ్తుంటే తిరగబడిపోయింది. ఈత రాదు, మునిగిపోతుంది. అప్పుడు నీటిలోకి దుంకాడు మణికంఠ. రాకుమార్తెని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. రాజు, ఆయన పరివారమంతా మణికంఠని గొప్పగా పొగిడారు. ఇంత సాహసం చేసినందుకు గోదావరి మెచ్చి మణికంఠని వరం కోరుకోమంది. మణికంఠ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో రాజు, తల్లి, ఈ కొండల మధ్య ఆనకట్ట కడతాం, నీళ్ళని మైళ్లకు మైళ్ళు తీసుకుపోతాం, కరెంటు తీస్తాం, పొలాలు పండిస్తాం, ఫ్యాక్టరీలు నడుపుతాం, నీళ్ళని వృధా కాకుండా వాడుకుంటాం, ఈ వరం ఇవ్వు తల్లి అన్నాడు. వరం ఇవ్వడానికి చందమామలా పైకి లేచిన గోదావరి నీటి బిందువు ఒక్కసారిగా కిందపడి బద్దలైపోయింది. ఆ నీళ్లు చెల్లున చెరిచినట్టయి కలలోంచి మేలుకున్నాడు మణికంఠ.
రోజులాంటి వేళే అమ్మమ్మ బుస వినిపిస్తోంది. వేప చెట్టు మీద గుడ్లగూబ ఎలకల కోసం వెదుకుతోంది. ఇవాళ కొత్తగా ఈ కలేటి అనుకున్నాడు మణికంఠ. ఆ కలలో రాకుమారి ముఖం ఒక్కసారి కనబడలేదు. ఈ రాజుగావుడెవర్రా, పీక పీసికి సంపుతాను గాని కాస్త ఓర్చుకో అంటాడు అనుకున్నాడు. కానీ తను వెంటనే ఏటి కోరనే లేదటబ్బా అని కూడా ఆశ్చర్యపోయాడు. ఒక దట్టమైన పొగలా పాకి ఊరంతా కమ్మి ఉక్కిరి బిక్కిరి చేసింది ఆ మాట. గోదారి మీద ఆనకట్ట కడతారట, ఊళ్ళకి ఊళ్ళు ములిగిపోతాయట, మనూరు కూడా ములిగిపోద్ది, కాబట్టి ఊరిడిచి పోవాలట. ఏడికి పోతాం, వాళ్ళలాగే అంటారు అని మూతి తిప్పింది అమ్మమ్మ. పొలాలున్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని, ఇళ్ళున్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని, తక్కిన వాళ్ళకి ఇంకా ఏమీ ఇవ్వరని ఏవేవో అనుకుంటున్నారు. ఎవలేటనుకుంటేటే, మనం ఊరిడిచిపోయేది లేదు, గోదావరి నిడిచిపోయేది లేదు కదా అంది అమ్మమ్మ చేటలో గంట్లు పిచ్చుకలకి వేస్తూ. చాలా పెద్ద ఆనకట్ట అంటే అమ్మమ్మ, మనూరే కాదు ఆ కనబడే కొండలు, కొండెనక మన్నెం కూడా ములిగిపోద్దట అన్నాడు మణికంఠ. మరి నరమానవులు, పశుపక్షాదులు, చెట్టు పుట్టులు ఏటవుతాయట, గోదాట్లో కలుతాయట పక్కపక్క నవ్వాడు. అమ్మమ్మ చేట పక్కన పెట్టి గుప్పెడు గింజల్ని కోళ్ళకి చల్లుతూ, మరైతే గోదారెందట్లా కలుతాదంట అంది. తల్లికోడి చుట్టూ కిస్కిస్మంటూ పిల్లకోళ్ళు చేరాయి. చిటుకు చిటుకు గింజల్ని ఏరుకుంటున్నాయి. గోదారి సంద్రంలో కలాల, అప్పుడే భూపె పెంచకం చల్లగుంటది. ఇసుంట రమ్మంటే ఇల్లంతా ఆవరించినట్టు. గట్టుని బతకరా నరుడా అంటే మట్టు పెట్టి గాని కదలనంటే ఎట్టా అంది. తెల్లారి గోదారుడున మణికంఠని ఎత్తుగా బలంగా ఉన్న మనిషి ఒకడు ఆపేసి, ఇటు రాకూడదు పో అన్నాడు. మణికంఠ తెల్లబోయి, అసలు నువ్వెవరివి అని అడిగాడు. నేను సెక్యూరిటీ గార్డుని అన్నాడు. అతనొక్కడే కాదు, ఇంకా 10 మంది ఉన్నారు. దానం చెయ్యాలా, ఊరు ఊరంతా ఇడికే వస్తుంది, మా ఊరు గోదారి, ఇలా రాకూడదనడానికి మీరెవరు? ఒరేయ్, ఇది గవర్నమెంట్ ఆర్డర్రా, గవర్నమెంట్ రావద్దంటే రాకూడదంతే. చాలా అయ్యగారి వివరాలు, ఎల్లెల్లు ఇంకో సిట్ ఉన్నావంటే కాలిరగొట్టి పోలీసులకు అప్పచెప్తా అంటూ నవ్వాడు వెటకారంగా. అందరూ పక్కపక్కమన్నారు. ఊరుళ్ళొచ్చి తెల్లబోతున్నారు. తెల్లరాక సర్పంచ్తోని, ఊరి పెద్దలతోని, కాంట్రాక్టరు, పోలీసులు మాట్లాడారు. పోలీస్ ఆఫీసర్ అన్నాడు, గోదారి మీ అమ్మా బాబుల సొత్తు కాదు, అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ దాన్ని అమ్మేస్తుంది, ఒడ్డు పొడవున గోడలు కడుతుంది, దాని ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అడగడానికి మీకు ఏ హక్కు లేదు. అయినా అసలు మీ ఊరే ఉండదు, ఈ ఏరియానే ఉండదు. పోండి, ఊరిడిచిపోయి ఇంకో చోట వెతుక్కోండి. కాదని అల్లరి చేసినా, గోదావరి దగ్గరికి వచ్చినా మర్యాద దక్కదు అని అరిచాడు. ఊరు ఉండదా, ఊరు చచ్చిపోద్దా, ఊళ్ళకి ఊళ్ళు చచ్చిపోతాయా, మనుషుల్ని పురుగుల్లా చెల్లా చెదురు చేసేస్తే, ఊళ్ళు చచ్చిపోతే ఏ రాక్షసుడు వీటిని పుక్కిట పట్టబోతాడు? మణికంఠ దూరంగా కనిపిస్తున్న గోదారిని చూస్తూ ఏడుస్తున్నాడు. ఊరుండదు, గోదారుండదు, ఇంకేటుండేది? గోపి వచ్చి మణికంఠని, ఏడకరా, వీళ్ళు మన ఆపగలరేటి అని గొంతు నొక్కుని, కాసింత సీకటడ్డాక అలా రేవుగాడికి పోదాం, అక్కడ పోలీసులు ఉండరు అన్నాడు చూపుడు వెలితో దూరంగా చూపుతూ. సీకటడ్డాక పోలీసులు లేని చోట రేవులోకి దిగారు ఇద్దరు. మణికంఠ తేటగా ఉన్న నీటి దగ్గరికి పోయాడు. గోదారి గజగజలాడుతున్నట్టుంది. కొంచెం మునిగి గుక్కెడు నీళ్లు మింగాడు. నోరంతా చేదిక్కినట్టనిపించింది. మెల్లగా ఒడ్డుకి నడిచాడు. అమ్మమ్మ, మన గోదారికి మనం దొంగల్లా వెళ్లాల్సి వస్తుందే, మన నేల మీద మనం దొంగలమైపోయామే, ఎవడితో ఏం మాట్లాడితే ఏటొత్తాదో అని భయమెత్తాందే, లోకమిట్ట మారిపోయిందేంటే అని వలవలా ఏడిచాడు. పెద్ద పెద్ద వరదలు రెండింటిని చూశాను నేను అని మొదలుపెట్టింది అమ్మమ్మ. ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయినాయి. గోదారి పూనకం వచ్చిన ఆడపడుచులా చిందలు తొక్కడం చూశాను. ఇప్పుడు నువ్వు తానం చేసే చోట ఓసారి గండి పడుద్దని అక్కడ బత్తాలేశారు, అయినా వరద ఆగింది కాదు. అప్పుడు మా అక్క పూలు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళి శాంతించు తల్లి అని పూజ చేసి కొబ్బరికాయలు కొట్టింది.
ఇంతలో గోదావరి పిలిచింది, ఇది వెళ్ళిపోయింది, గుంటలో వరద తగ్గిపోయింది, మా అక్క ఊరికి దేవత వెలిసింది, మనూరి కోసం మన జనం కోసం బలైతే ఊరికి దేవత వెలుస్తాం, ఎవడి కోసం బలవుతామో కూడా తెలకపోతే బలయ్యాక మన పేరున దీపం పెట్టే దిక్కు కూడా ఉండదు, దీన్ని బలి అనర్రా కుక్క సావంటారు అని ఆగింది. మణికంఠ బుగ్గల మీద నీరు చారికలు గట్టింది. అతడు చెప్పు చెప్పు ఇంకా చెప్పు అమ్మమ్మ అన్నాడు. అమ్మమ్మ వాడికి మెటికలు విరిచి, మన గోదారికి, మన ఊరికి, మన నేలకి, మన గాలికి, మన పశుపక్షాదులకి, మన చెట్టు పుట్ట కొండ కోనలకి మనమెప్పుడూ దొంగలం కామురా. ఎవడో ఒక ఎదవ కర్రుచ్చుకు నిలబడితే ఆడిదైపోతుందా ఇది? ఒకదాన్ని మనం రక్షించాలంటే దాన్ని మనం ఇష్టపడాలి. మన ఇష్టం పెరిగే కొద్దీ దాని శక్తి పెరుగుతుంది. మనలాంటి వాళ్ళు వేలు లచ్చలు కోట్లయితే అది మహాశక్తి గల దేవత అవుతుంది. ఆ దేవతే మన్ని కాచుకుంటుంది. ఒక రాగంలా ఆమె మాట మణికంఠని కమ్మేసింది. అతడు గోదావరిని మరింత ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని అందరికీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ కథ వార్తా దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఫిబ్రవరి 7, 2008 ప్రచురితమైంది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్పందనను కూడా తెలియజేయండి, ఈ విషయాన్ని మరికొందరితో పంచుకోండి. ధన్యవాదాలు.